హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కౌంట్ ఏ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే కౌంట్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, ఈరోజు మనం కౌంట్ ఏ గురించి తెలుసుకుందాం. రెండింటికి తేడా ఏంటంటే, కౌంట్ ఫంక్షన్ ఓన్లీ నెంబర్స్ ఉన్న సెల్స్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. అంటే బ్లాంక్ సెల్స్ని, ఎర్రర్ వచ్చే సెల్స్ని, టెక్స్ట్ వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ నెంబర్స్ ఉన్న సెల్స్నే కౌంట్ చేస్తుంది. కానీ కౌంట్ ఏ ఫంక్షన్ మాత్రం టెక్స్ట్ ఉన్నా సరే కౌంట్ చేస్తుంది, అలాగే ఎర్రర్ మెసేజ్ ఉన్నా సరే కౌంట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ కౌంట్ ఏ ఫంక్షన్ వాడి చూద్దాం ఏం రిజల్ట్ వస్తుందో. ఇప్పుడు ఫస్ట్ కాలంలో నేను టైప్ చేస్తాను ఫార్ములాని, ఈక్వల్ టు CONTA కౌంట్ ఏ, బ్రాకెట్ ఓపెన్ చేసి రేంజ్ సెలెక్ట్ చేసి D4 to D8, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి 4 అని వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న 5 సెల్స్లో ఒక బ్లాంక్ సెల్ ఉంది కాబట్టి కౌంట్ 4 అని వచ్చింది. అదే ఫార్ములా నేను రైట్ సైడ్ డ్రాగ్ చేసినట్టయితే చూడండి ఇక్కడ కౌంట్ 5 అని వస్తుంది. అంటే ఫస్ట్ ఎర్రర్ మెసేజ్, అలర్ట్ వాల్యూ ఉన్నది కూడా రెండింటిని ఇది కౌంట్ చేసుకుంది. ఆ సోబ మన రిజల్ట్ 5 అని వచ్చింది. అదే ఇక్కడ మనం కౌంట్ ఫంక్షన్ కనుక యూజ్ చేస్తే కనుక ఏం వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్? 3 అని వస్తుంది. ఎందుకంటే నో వాల్యూ కౌంట్ చేయదు, డివ్ కూడా కౌంట్ చేయదు, సో వాల్యూ 3 అని వస్తుంది. సో ఈ కౌంట్ ఏ ఫంక్షన్ని మనం ఇంకో రకంగా ఏమనొచ్చు అంటే, ఇది నాన్ బ్లాంక్ సెల్స్ని కౌంట్ చేస్తుంది అన్నమాట. అంటే మన సెల్లో ఏ డేటా ఉన్నా సరే ఇది దాన్ని కౌంట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, కౌంట్ ఏ ఫంక్షన్ని నాన్ బ్లాంక్ సెల్స్ని కౌంట్ చేయాలనుకుంటే వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కౌంట్ ఏ ఫంక్షన్ గురించి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.